ఎలా 15 నిమిషాలు సమయం ఇస్తే నరికి చాంతానికి ఏం ఫోబియా ఉంది? హిందూ ఫోబియా ఉంది దానికి. 15 నిమిషాలు సమయం ఇస్తే నరికి చాంతాను హిందువులను. బీఫ్ గోమాంసం తినాలే మజా ఉంటుంది అనడానికి ఏం ఫోబియా ఉంది? హిందువులు ఆరాధ్య దైవంగా భావించడానికి గోమాంసం తింటే మజా ఉంటుందని చెప్పి అన్నకి ఏం ఫోబియా ఉంది? ఇలా దేవులను హిందూ దేవులను కించపరిచేటువంటి ఎంఏఎం పార్టీకి, ఎంఏ పార్టీ నాయకులకు, ఓవైసీ కుటుంబానికి ఏం ఫోబియా ఉంది? ఇలా ఓల్డ్ సిటీలో రోహింగ్యాలకు అడ్డాగా మార్చి, అనేక మంది టెర్రరిస్ట్లకు అడ్డాగా మార్చి, దేశంలో ఎక్కడ పట్టుబడినా కూడా దానిలో ఒక వ్యక్తి, ఓల్డ్ సిటీకి సంబంధించిన వ్యక్తి ఉంటున్నాడు. కానీ మరి వాళ్ళకి ఏం ఫోబియా ఉంది? ఇలా కనీసం ఎంఏ పార్టీ ఎమ్మెల్యేలు ఓవైసీ అని వందే మాత్రం ఇప్పటికీ ఆలపించాడు. ఏం ఫోబియా ఉంది మీకు? దాని మీద సమాధానం చెప్పాలి. ఎవరికి ఏం ఫోబియా ఉందో ప్రజలకు తెలుసు. మీకు హిందూ ఫోబియా ఉందా? వీళ్ళకి మీకు, మేము ఎప్పుడు 15 నిమిషాలు సమయంలో నరికి చాంతాన్ని మేము ఇలా ఓల్డ్ సిటీని న్యూ సిటీ చేస్తాం. ఓల్డ్ సిటీలో ఉన్న ముస్లిం వర్గం కూడా ఎంఏ పార్టీ వ్యతిరేకిస్తున్నది. వాళ్ళే ఓల్డ్ సిటీ ముస్లిం పెద్దలే అంటున్నారు, మత పెద్దలే అంటున్నారు. ఈ ఓవైసీ కుటుంబం వల్ల మొత్తం ఓల్డ్ సిటీ న్యూ సిటీగా మారలేకపోతున్నది. బండి సంజయ్ కరెక్ట్ మాట్లాడండి, ఓల్డ్ సిటీ న్యూ సిటీ ఇవ్వాలి. ఇలా మెట్రో రావాలి, ఫ్యాక్టరీస్ రావాలి, కంపెనీస్ రావాలి, ఉద్యోగాలు రావాలి. ఇప్పుడు కూడా పాస్పోర్ట్లు వచ్చే పరిస్థితి లేదు, ఇప్పుడు కూడా పిల్లలకు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదని చెప్పండి. ఇంతెందుకు నిన్న మాట్లాడాను, నేను కూడా నిన్న మాట్లాడాడు. మదర్సాల గురించి మాట్లాడాడు, ఇస్లాం గురించి మాట్లాడాడు, నేను ఏదో ఉల్టా మాట్లాడాడు. నీ కాలేజీలా హిజ్బుత్ తహరీర్ అనే ఒక సంస్థ ఉన్నది, ఉగ్రవాద సంస్థ. దీన్ని విదేశాలు కూడా బ్యాన్ చేసినాయి. దాని లీడర్ నిన్న కాలేజీలో దొరికిండు, నిన్న ఎక్కడ స్పీచ్ ఇచ్చిండో అదే కాలేజీలో ఫ్యాకల్టీ ఆయన. పోలీసులు ఎఫ్ఐఆర్ పట్టకపోయినా లేదా? మధ్యప్రదేశ్ పోలీసులు కూడా వచ్చారు. నీ కాలేజీలో ఫ్యాకల్టీ ఒక సంస్థ నిర్వహిస్తూ సంస్థ హెడ్గా ఉండి మీ కళాశాలకు సంబంధించిన విద్యార్థులను మాయ చేసి, మోసం చేసి, మభ్యపెట్టి ఆ సంస్థ వైపు అట్రాక్ట్ అయ్యే విధంగా చేస్తుంటే మరి ఏ ఫోబియా ఉంది నీకు? ఇవాళ బిజ్నోర్ ఉన్నది యూపీలో ఒకటే మదర్సాల 9 మందిని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. వాళ్ళ దగ్గర హత్యలు రికవర్ చేసింది, మహారాజు రికవర్ చేసింది. నేను మాట్లాడేది తప్ప? నేను మాట్లాడేది మళ్ళీ సెక్యులర్ అంటారు మళ్ళీ వీళ్ళు. మరి మా వాళ్ళు అందరూ పీర్ల పండుగ చేసుకుంటారు. మీరు ఎప్పుడన్నా వినాయకుని పండుగ చేసుకున్నారా? దసరా పండుగ చేసుకున్నారా? దుర్గా ఉత్సవాలు చేసుకున్నారా? నా లేకుంటే హనుమాన్ ఉత్సవాలు చేసుకున్నారా? ఎప్పుడన్నా చేసుకున్నారా మీరు? మొన్న ఎన్నికలున్నాయని చెప్పి దేవాలయపై ఒక దేవాలయం దిగి పోయినాను ఎన్నికలున్నాయని చెప్పి, ఓడిపోతాను భయంతో. ఇంతకు ఎప్పుడైనా తిరిగాను అంతకుముందు ఎప్పుడైనా? మీరు మా వాళ్ళు పీర్ల పండుగ చేసుకుంటారు, సెక్యులర్ అంటారు మా వాళ్ళు. మరి మీరు సెక్యులర్ అంటారు కదా, మరి ఎప్పుడైనా పండుగ చేసుకున్నావా నువ్వు? ఎప్పుడో బొట్టు పెట్టుకున్నావా నువ్వు? ఏం ఫోబియా ఉంది మీకు? అనేక సందర్భాల్లో వాళ్ళకి అనుకూలంగా కామెంట్ చేసిన వ్యక్తి ఓవైసీ పక్క 100% వీళ్ళకు పెంచి పోషించడం. వీళ్ళు ఓల్డ్ సిటీ అని మాదన్నది ఎవరు? వాళ్ళ పర్మిషన్ తీసుకొని రావాలన్నది ఎవరు? మేమొచ్చినా ఎవరు వచ్చినా వాళ్ళ పర్మిషన్ తీసుకొని రావద్దన్నది ఎవరు? మరి ఇప్పుడు ఎవరు పర్మిషన్ తీసుకొని ఉగ్రవాద సంస్థలు వస్తున్నాడు షెల్టర్ తీసుకుంటున్నాయి? వీళ్ళ పర్మిషన్ తీసుకున్నాయి కదా. అలా శవయాత్రలు నిర్వహించారు వాళ్ళు, ఉగ్రవాద శవయాత్రలు నిర్వహించారు. నడుస్తున్నాయి కదా. అందుకే ఇవన్నీ ఎందుకు చెప్పాను నేను? పక్క 100% వాళ్ళకి ఫ్యాకల్టీ అరెస్ట్ చేసింది వాస్తవము. యూపీలో మదర్సన్ సీజ్ చేసింది వాస్తవము, కేసు పెట్టింది వాస్తవము. 15 నిమిషాలు సమయంలో నడిచామని దాన్ని మీరు ఉన్నారు కదా, వాస్తవం కదా. అప్పుడు ప్రభుత్వం ఏం చేసింది? ఆ ప్రభుత్వం కేసు బుక్ చేసింది, వీ కేసు పెట్టి కేసు వీక్ చేసి పడేసారు. ఈ కొత్త ప్రభుత్వం వచ్చి వాళ్ళే మన బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది, కనీసం ఆధారాలు కూడా సమర్పించలేకపోయింది. కాబట్టి మీరు అన్నాడు తప్పకుండా దీని మీద విచారం జరుపుతూనే ఉంటాం. దొరికినా ఏ రాష్ట్రంలో వచ్చినా ఎక్కడ అన్న వాళ్ళున్నా కూడా ఇక్కడ వచ్చి పట్టుకోబోతున్నారు ఏదో వీళ్ళు చూసి చూడట్టు ఉండదు. మేము మధ్యప్రదేశ్ పోలీసులు కూడా పట్టుకపోయారు తప్పుడు. ఫ్యూచర్లో కూడా అటువంటి ఆనవాళ్ళు పక్క పట్టకపోడే.